హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఆర్థిక పరమైన అంశాలు మనతో మాట్లాడటానికి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు, గత 4-5 ఏళ్ళుగా తెగ వింటున్నాం అందరం, భారతదేశం ప్రపంచంలో 3వ ఎకానమీగా మారుతుంది, 2వ ఎకానమీగా మారుతుంది. ఈ అంశం కొంచెం మనం మన ఆడియన్స్కి ఎక్కువగా వివరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అసలు 2వ ఎకానమీ, 1వ ఎకానమీ అనేది ఏంటి? అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అమెరికా అండ్ చైనా 1వ ఉంటున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు చైనా చాలా ఫాస్ట్గా ముందుకు వస్తుంది కంపారిటివ్లీ ఇద్దరు ఎకానమీలతో పోల్చినట్లయితే. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో 1 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, 3rd ఎకానమీ అవుతుంది, ఇప్పుడు 5th ఎకానమీ అవుతుందని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆ దిశలో అభివృద్ధి ఉందా లేదా అనేది కూడా గమనించాల్సిన విషయం. కానీ అంటే ఏంటి, ఇక్కడ జీవన ఇప్పుడు చైనాలో కానివ్వండి, అమెరికాలోను కానివ్వండి, అక్కడ జీవన ప్రమాణాలు చాలా హై స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర జీవన ప్రమాణాలు అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. అంతలో యుఎన్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఆ మధ్యన సర్వే చేసినప్పుడు 72% ఆఫ్ ది ఇండియన్ పీపుల్ హ్యావ్ నో సఫిషియంట్ ఫుడ్, అంటే వాళ్ళకి పోషక ఆహారాలు సరిగ్గా అందట్లేదని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఎకానమీ అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే జీవన ప్రమాణం పెరగకుండా ఉంటాయో అది దాన్ని మనం అభివృద్ధి అనడానికైతే వీల్లేదు. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో యూరోపియన్ కంట్రీలు అక్కడ చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధి గీటరాగా ఏం చూపిస్తారంటే తలసరి ఆదాయాన్ని చూపిస్తారు, అట్లనే ఈ తలసరి ఎలక్ట్రిసిటీ వినియోగాన్ని చూపిస్తారు. కానీ అది ఇప్పుడు మన దగ్గరగా చూసినట్లయితే తలసరి ఆదాయం అనేది ఇప్పుడు ఆక్స్ఫామ్ రిపోర్ట్ కాక మీరు గమనించినట్లయితే ఆక్స్ఫామ్ రిపోర్ట్లు ఏం చెప్తున్నారు, 10% ఆఫ్ ది ఇండియన్ టాప్ ఇండస్ట్రీస్ అనుకోండి, వాళ్ళు అనుకోండి నియర్లీ దే ఆర్ కంట్రోలింగ్ 70% ఆఫ్ ది ఎకానమీ. అట్లనే టాప్ అంటే బాటమ్ ఆఫ్ ది 80% ఆఫ్ ది పీపుల్ హ్యావింగ్ ఓన్లీ 10% ఆఫ్ ది ఎకానమీ. అందువల్ల ఇది సరైన ఎకానమీ కాదు. మీరు అన్నట్టుగా 1 ట్రిలియన్ ఎకానమీ అనేది దీన్ని ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తున్నారు తప్ప వాస్తవిక ఆదాయం అయితే కాదు, వాస్తవిక అభివృద్ధి అయితే కాదు. అంటే ఒక పక్కన 80 కోట్ల మందికి నేను రోజు అన్నం పెడుతున్నాను అంటాడు మన ప్రధానమంత్రి, మళ్ళీ నేను ప్రపంచంలో 3వ స్థాయికి వచ్చేస్తున్నాం అంటాడు. ఈ రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. 80 కోట్ల మందికి నేను ఉచితంగా రేషన్ ఇస్తున్నాను, కరోనా నుంచి అని అంటాడు. అంటే అంత పేదరికం ఉన్నప్పుడు ఇంత ధనదేశం అవుతుందా? ఇది ధనదేశం అనడానికైతే ఏమాత్రం వీల్లేదండి. ఒకవేళ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేవని కాదు, అదేదో 5% లోపల ఉంటారు. ఇక్కడ మన దగ్గర కాక చూసినట్లయితే ప్రతి రాష్ట్రం లోపల కానివ్వండి దేశంలో కూడా ఈ ఇంత ఫ్రీ ఫుడ్ ఇవ్వాల్సిన లేకపోతే రేషన్ ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాస్తవానికి ప్రజలకు కాక నువ్వు అనుకున్న ఆదాయం కాక వచ్చినట్లయితే ఇంత నువ్వు ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి ఇంత పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే రేషన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సబ్సిడీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మన కాక చూసినట్లయితే నియర్లీ 40% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు మినిమమ్ వేజెస్ కూడా లేవు. అంటే కనీస సదుపాయాలు కానీ, కనీస వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళకు కూడా ఆ ఇన్కమ్ లేదు. మనకు ట్రైబల్ ఏరియాలు కానివ్వండి, మెజారిటీ పీపుల్గా వాళ్ళ ఇన్కమ్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు చూసినట్లయితే ఇంకొక 40% కాక చూసినట్లయితే వాళ్ళ బేరింగ్ ఇన్కమ్ మాత్రమే ఉంది. అంటే ఆ మాత్రం వాళ్లకు సరిపోయేంత కానీ వాళ్ళకి సర్ప్లస్ ఎకానమీ ఉండదు. ఓన్లీ 30% ఆఫ్ ది పీపుల్, టాప్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు మాత్రమే సంతోషంగా ఆర్థికంగా ఉన్నారు తప్ప 70% ఆఫ్ ది పీపుల్, మనం చెప్పేది కాదు, 72% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి సరైన పోషక ఆహార పదార్థాలు అందట్లేదు అనేది యుఎన్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నది, మనం సొంతంగా చెప్పేది కాదు. దానికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి కదా, లేదు లేదు మా దగ్గర ఇంత ఉందని. అంటే మీరు ఈ మధ్యన గమనించి ఉంటారు ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన రిపోర్ట్స్ వచ్చినప్పుడేమో దాన్ని హైలైట్ చేసి ప్రచారంలో పెడుతున్నారు, వీళ్ళకి అనుకూలంగా లేని వీళ్ళ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాక రిపోర్ట్ రూపంలో పెట్టినట్లయితే వాటిని డినే చేస్తున్నారు, లేదా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు 3 ఏళ్ళ క్రితం కాక మీరు చూసినట్లయితే ఈ మన సెన్సెక్స్ ఏదైతే ఉందో, సెన్సెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్యాంబ్లింగ్,
ఆ సెన్సెక్స్లో ఇంతకుముందు మనకు 30,000 32,000 మ్యాక్సిమం ఉంటుంది, ఇప్పుడు 70,000కి వచ్చింది. కానీ నిజంగానే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఒక ప్రొడక్షన్ యూనిట్ యొక్క వాల్యూ ఎప్పుడు పెరుగుతుందండి? ఆ ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు, డబుల్ అయినప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది, దాని షేర్ వాల్యూ పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రొడక్షన్ యూనిట్స్ల యొక్క షేర్ ప్రొడక్షన్ పెరగకపోయినా, ప్రజల అవసరాలు తీర్చకపోయినా దాన్ని ఆర్టిఫిషియల్గా దాన్ని పెంచేస్తున్నారు, లేదా షేర్ వాల్యూ. ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ లోపల 100 షేర్లు ఉన్నాయి, మీకు సంబంధించిన వాడు ఏం చేస్తాడు, దానికి 100 రూపాయలు ఉన్నట్లయితే 150 200 పెట్టి ఒక షేర్ కొంటాడు, అది బజార్లోకి వస్తుంది. ఈ 100 150 రూపాయలు మొత్తం మల్టిప్లై చేసే వరకు ఏమవుతుంది, కంపెనీ షేర్లు వాల్యూ పెరుగుతున్నట్లు మనకు కనపడుతుంది. కానీ వాస్తవానికి ఆ స్థాయిలో మన దగ్గర అభివృద్ధి లేదు. ఒకవేళ నిజంగానే ఆ స్థాయిలో గాక అభివృద్ధి గాక చెందినట్లయితే, ఇప్పుడు మనకి ఈ ఇంటర్నేషనల్గా దిగుమతులు ఎగుమతులను గాక మీరు గమనించినట్లయితే, దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, ఎగుమతులు తక్కువ ఉన్నాయి. ఈయన మేక్ ఇన్ ఇండియా అన్నాడు, నిజంగానే దేశంలో గాక ఉత్పత్తి ఆ స్థాయిలో ఉన్నట్లయితే ఎగుమతులు పెరగాలి, కానీ ఎగుమతుల కంటే మన దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఏమవుతుంది, ఈ అభివృద్ధి అనేది కేవలం ఒక ఆర్టిఫిషియల్గానే మనం చూడాలి తప్ప నిజమైన అభివృద్ధిగా చూడడానికి మాత్రం అవకాశం లేదు. అంటే ఇది బల్పు కాదు వాపు అని అంటే, అంతేనండి, ఖచ్చితంగా ఇది బల్పు కాదు వాపు అని అంట. అంటే ఇంటర్నల్గా గ్రోత్ కాకుండా కేవలం ఇన్ఫ్లేటెడ్ గ్రోత్ని తీసుకొచ్చేసి, అవును, అది ఇన్ఫ్లేషన్ మామూలుగా చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీల కోసం చేస్తుంటారు, అవును, ఇవాళ దేశం కోసం చేస్తున్నారు. ఇది కొంచెం అంటే దుర్మార్గమైన అంశమే. అదే సో ఇన్ఫ్లేటెడ్ గ్రోత్ నుంచి రియల్ గ్రోత్కి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 80 కోట్ల మంది అంటే దాదాపుగా 60-70% మంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీద ఆధారపడి ఉన్నారు అనేది నిజమా? ఇప్పుడు వాస్తవికంగా చూసినట్లయితే వీళ్ళు పంచుతున్నదైతే 80% మందికి అయితే పంచుతూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర చూడండి, మన దగ్గర దాదాపు అంటే తెలంగాణకు సంబంధించిగా చూసినట్లయితే దాదాపు 91 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని వాస్తవికమైన ఎక్కువగా ఉంటాయి, కొంచెం డూప్లికేట్ తక్కువ ఉంటాయి. దీంట్లో మేజర్గా మీరు గమనించినట్లయితే వీళ్ళు ఎక్కువగా వైట్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారంటే హెల్త్కి పనికొస్తుందన్నట్టు తీసుకో, అందరూ కూడా రేషన్ కార్డు తీసుకోకపోవచ్చు రేషన్, కానీ ఇతరత్ర ప్రయోజనాల వల్ల కూడా ఎక్కువ మంది ఈ రేషన్ కార్డు తీసుకుంటున్నారు. అందువల్ల ఈ దేశం మొత్తాన్ని కాక మీరు అప్లై చేసినట్లయితే, ఇప్పుడు సదర్న్ స్టేట్స్ అండ్ నార్థన్ స్టేట్స్ కాక చూసినట్లయితే, ఇప్పుడు మీకు హైదరాబాద్ కాక మీరు గమనించినట్లయితే, మీకు జార్ఖండ్ నుంచి కానివ్వండి, బీహార్ నుంచి కానివ్వండి, యూపీ అండ్ చూసినట్లయితే ఇక్కడికి వచ్చి 10,000కి పనిచేస్తున్నారు. అంటే ఆయా ప్రాంతాల లోపల ఆ మాత్రం ఉద్యోగత కానీ లభ్యత కానీ లేకపోయినట్లయితే ఇక్కడికి వస్తున్నారు కదా. ఒరిస్సా నుంచి కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ రెస్టారెంట్లో చూసినా కానీ ఒరిస్సా వాళ్ళే పనిచేస్తున్నారు ఎక్కువ. వాళ్ళు ఎంత మీగరుగా పనిచేస్తున్నారంటే జస్ట్ 10,000. అదే మన దగ్గర వాళ్ళైతే ఏమైనా మన దగ్గర మెయిడ్ సర్వెంట్కి కూడా మనం వీఆర్ పేయింగ్ 8,000 to 10,000 మ్యాక్సిమం. అంటే అనేందంటే ఈ మాత్రం ఈ లేకపోయినట్లయితే, మీరు అన్నట్టు 80% లేకపోయినట్లు వీళ్ళందరూ కూడా ఇంత వలస రావాల్సిన అవసరం లేదు. అంటే వలస వచ్చేవాళ్ళు ప్రభుత్వం దగ్గర బియ్యం తీసుకుంటారని నేను అనుకోవట్లేదు, రేషన్ తీసుకుంటారని అనుకోవట్లేదు. వలస వచ్చిన వాడు ఇక్కడ రేషన్ కార్డు అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అన్నా, ఇక్కడ రేషన్ కార్డ్ రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకుంటున్నారు అనేది మరి పరిశీలించాల్సిన అంశం అని నేను భావిస్తాను. అంటే ఇంతవరకు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అని కూడా అది ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలే. అంటే వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ నేటివ్ ప్లేస్లోనే వాళ్ళ రేషన్ తీసుకుంటున్నారు కానీ ఇంకా ఎఫెక్టివ్గా నాకు తెలిసినంతవరకు అయితే అంత ఎఫెక్టివ్గా ఇక్కడ రేషన్ మీరు అన్నట్లు తీసుకున్నట్లయితే నాకు గమనించలేదు.